రైతులతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం అప్పు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టిన ప్రభుత్వం తాజాగా విజయవాడలోని విలువైన పార్కులపై కన్నేసింది. అభివృద్ధి పేరుతో పార్క్ స్థలాలను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పులను తీసుకుంటోంది. విజయవాడలో సుందరమైన బెర్మ్ పార్కును పర్యాటక అభివృద్ధి సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టింది. 5 ఎకరాల విస్తీర్ణం గల ఈ పార్కును తనఖా పెట్టి 143 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. 4-5 రోజుల్లో తొలి విడతగా 35 కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి. బెజవాడ్లో కృష్ణానది తీరానికి ఆనుకొని ఉన్న బెర్మ్ పార్కు ఉదయం సాయంత్రం సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. పార్కును ఆనుకొని బోటింగ్ పాయింట్లు, నదీ తీరంలో కాటేజీలు ఉన్నాయి. పర్యాటక అభివృద్ధి సంస్థలో అత్యంత విలువైన బర్న్ పార్క్ స్థలాన్ని అభివృద్ధి పేరుతో తనఖా పెట్టడాన్ని నగరవాసులు వ్యతిరేకిస్తున్నారు. విజయవాడలో పార్కుల తాకట్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాల తాకట్టు పూర్తయింది. ఇప్పుడు దాపిగా పార్కుల మీద తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే విజయవాడలో అత్యంత సుందరమైన కృష్ణానది తీరాన్ని ఆనుకుని ఉండే బెరం పార్కు తాకట్టు పెట్టారు. అదేమిటంటే బెరం పార్కు లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, పార్కును అభివృద్ధి చేసేందుకు, అదేవిధంగా పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేసేందుకు ఈ రుణం ఉపయోగించుకుంటామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. బెరం పార్కు లో మొత్తం 134 కోట్ల రూపాయలు ఈ రుణాన్ని తీసుకోవాలని ప్రతిపాదించారు. అయితే 143 కోట్ల రూపాయల రుణం మంజూరైంది. ఈ 143 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి దాదాపుగా 30 కోట్ల రూపాయలు అతి త్వరలోనే విడుదలగాను ఉన్నాయి అని చెప్పి సమాచారం అందుతుంది. బెరం పార్క్ అనేది బెజవాడలో అత్యంత సుందరమైన పార్కు. పైగా కృష్ణానది తీరంలో బోటింగ్ పాయింట్ తో పాటు నదిని ఆనుకొని కాటేజెస్ ఉంటాయి. అక్కడ మనం కూర్చొని ఇటు ఇంద్రకీలాద్రి అంటే కనకదుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి, అదేవిధంగా బెజవాడలో ప్రకాశం బ్యారేజీ, మరోవైపు కృష్ణానది తీరాలను, నదీ అందాలను చూస్తూ కూడా అక్కడ కాటేజెస్ లో విడిది చేస్తూ ఉంటారు. పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది. అనేక కట్టడాలతో పాటు ఈ బెరం పార్కు 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇటువంటి పార్కును తాకట్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అదేమిటంటే వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి అని చెప్తున్నారు. ఎన్నో రోజుల నుంచి వీటి కోసం నిధులు కేటాయించాలని కోరుతున్నప్పటికీ ఆ నిధులు ప్రభుత్వం కేటాయించకపోవడంతో ఈ పార్కును తాకట్టు పెట్టాల్సి వచ్చిందని చెప్పి టూరిజం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు కొంతమంది ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. అయితే బెరం పార్కు తాకట్టుపై పర్యాటక ప్రేమికులు, అదేవిధంగా విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బెరం పార్కు తాకట్టు పెట్టడం ఏమిటని, విజయవాడలో ఉన్న ఏకైక పార్కు, అదేవిధంగా రాజీవ్ పార్క్ ఉన్నప్పటికీ కూడా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్న పార్కు, విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు కూడా విజయవాడ వచ్చే సమయంలో కనకదుర్గమ్మ కోవిలకు కొద్దిగా ముందుగా ఈ పార్క్ ఉంటుంది. ఈ పార్క్ లో సేద తీరుతూ ఉంటారు. అక్కడే భోజనాలు కూడా చేస్తారు. అక్కడ రెస్టారెంట్స్, టూరిజం రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆ పార్కు ను బాగా అభివృద్ధి చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ తర్వాత పార్కు లో అభివృద్ధి కార్యక్రమానికి నిధులు లేవు అని చెప్పి ఇక్కడ నిర్మాణాలు అక్కడ నిలిచిపోయాయి. అయితే ఈ పార్కును ప్రస్తుతం అభివృద్ధి పేరిట రుణం తీసుకోవటం, ఆ రుణం అసలు పార్కు అభివృద్ధికి వస్తుందా లేదా అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై అటు విపక్షాలతో పాటు పర్యాటక ప్రేమికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా నదీ తీరంలో ఉన్న పార్కును హెచ్డిఎఫ్సి బ్యాంకు తాకట్టు పెట్టినటువంటి కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.